ఆరోగ్యశ్రీకి అనుబంధంగా మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. అందులో 108 ఒకటి, దాంతోపాటే 104. సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్లను, గర్భిణీలను, గాయపడ్డ వారిని నిమిషాల్లో ఆసుపత్రులకు చేర్చే దేవదూతల్లా కనిపిస్తున్నాయి 108 వెహికల్స్. ఇక గ్రామ ప్రాంతాల్లో వైద్య పరీక్షల కోసం, వైద్య చికిత్సల కోసం 104లు సాగుతున్నాయి. పల్లె ప్రాంతాలు, మారుమూల గ్రామాలలో ఉండే నిరుపేద కుటుంబాలకు అత్యవసర వైద్య సదుపాయాలు అందించే సమగ్ర వైద్య సేవా కార్యక్రమం రాజీవ్ ఆరోగ్యశ్రీ. ప్రభుత్వ వనరులను, నిధులను, ప్రైవేట్ సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి 3 వేర్వేరు సేవలుగా అందిస్తున్న వైద్య సర్వీసులను ఒకే గొడుగు కిందకు తెచ్చారు. అదే పేదల కోసం ఎత్తని పతాక ఆరోగ్యశ్రీ. 2007 ఆగస్టు 15 మొదలైన ఆరోగ్యశ్రీకి అనుబంధంగా 108, 104 సేవలు చేరాయి. పల్లె పేదలకు ఆపత్కాలంలో, ముఖ్యంగా ఆరోగ్యపరంగా, ప్రసవ సమయాలలో 108 సేవలు బాగా అందుబాటులోకి వచ్చాయి. ఉచితంగా వైద్య సదుపాయాలు సమకూర్చడానికి వీలుగా 108 టోల్ ఫ్రీ సేవను ప్రారంభించారు. ఇందుకోసం ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపింది సర్కార్. రాష్ట్రం మొత్తం మీద 502 అంబులెన్స్ వాహనాల సేవలను టోల్ ఫ్రీ నంబర్ 108కు ఫోన్ చేయడం ద్వారా ఎక్కడి నుంచైనా సహాయం పొందవచ్చు. 24 గంటలు పనిచేసే ఈ కాల్ సెంటర్ ద్వారా 108కి ఎప్పుడైనా, ఏ వేళలోనైనా ఫోన్ చేయవచ్చు. 108 ద్వారా పోలీసుల సేవలను, అగ్నిమాపక దళం సేవలను కూడా పొందవచ్చు. అలాగే 104 పల్లెటూళ్లకు వెళ్లి వైద్య పరీక్షలు చేయడానికి, జబ్బులకు మందులు అందజేయడానికి ఉపయోగపడే పథకం ఇది. ప్రజల కష్టాలను విన్న తర్వాత రూపొందిన పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ. కానీ ఇది అనారోగ్యశ్రీ అని ఒకరు, అవినీతిశ్రీ అని మరొకరు, కార్పొరేట్ ఆసుపత్రుల కోసమేనని వేరొకరు, బీమా కంపెనీలను పెంచడానికని ఇంకొకరు విమర్శలు చేస్తున్నారు. ప్రజలను పక్కతో పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని వైఎస్ సర్కారుకు గట్టి విశ్వాసం. ఈ పథకానికి వచ్చిన స్పందన, వస్తున్న ఫలితాలు మరింత ముందుకు వెళ్లేలా చేస్తున్నాయి. So I'd like to first congratulate them.